హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వానలు వచ్చాయి కదా, ఇది వర్షాకాలము, అందుకని అడవిలోకి వచ్చాం ఫ్రెండ్స్. అడవిలో వర్షాకాలం అనేటి రకరకాల పండ్లు అనేవి వస్తాయి, దాంట్లో గొంజు పళ్ళు అయితే మన అడవిలో ఎక్కువ ఉన్నాయంట. ఇప్పుడు మనం వెళ్ళి ఆ గొంజు పళ్ళు చూద్దాం, ఇంకా రకరకాల పండ్లు ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాం దొరికితే. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఫ్రెండ్స్, ఇది మొత్తం అడవే. ఇప్పుడు మనకు కావాల్సిన పండ్లు అనేటివి ఒక దగ్గర దొరకవు, అక్కడక్కడ ఎత్తకాలి చెట్లలో. ఇప్పుడు పోయి మనం ఆ చెట్లలో ఎక్కడెక్కడ ఏం పండ్లు ఉన్నాయో చూసి కోసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, వెళ్దాం అడవిలోకి. ఫ్రెండ్స్, అడవిలో వెళ్తుంటే ఇగో ఈ కాయలు అనేది కనిపించినాయి, వీటి పేరు అయితే మాకు తెలీదు. మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో కాయలు. కలేకాయల చెట్టు కనిపించింది, ఇంకా పండ్లు అనేది కాయలేదు. ఇది కొన్ని పోత చూడండి, పోత పట్టుంది. చూడండి ఫ్రెండ్స్, అయితే గొంజి పండ్లు చాలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్, ఇలా చూడండి గొంజు పళ్ళు అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎక్కువ ఉన్నాయి, వీటి కోసమే మనం ఎత్తుకుతున్నది ఇప్పటిదాకా. ఇలా చూడండి కలర్ అయితే రెడ్గా ఉన్నాయి, ప్యూర్ రెడ్ ఫుల్గా. ప్లేట్ కూడా ఇందాకే కొన్నాం ఈ పండ్ల కోసం. ఈ చెట్టుకు అయితే బాగున్నాయి, ఇందాక నుంచి ఎత్తికాం కదా ఎక్కువ ఎక్కడ ఉంటాయని. ఈ చెట్టుకు అయితే బాగానే దొరికాయి ఫ్రెండ్స్. అడవిలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, రకరకాల పండ్లు దొరుకుతాయి, దొరికాయని తినకూడదు. తెలియందే తినేసామంటే ఇక్కడ నుంచి మనం నడిచిపోవాలి, ఎవరెవరు తీసుకెళ్ళాలా, పడిపోతాం. అందుకని మనం తెలిసిన పండ్ల వరకే తినాలి. మాకైతే కొన్ని పండ్లే తెలుసు, మా పెద్దవాళ్ళకైతే అన్నీ తెలుసు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదిగోండి ఆ చెట్లు కొన్ని కోసాము, ఇంకా వేరే చెట్లోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూడండి, ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇంకో చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఇలా చూడండి గుహలాగా ఎలా ఉందో. గృహ మాదిరిగా ఉంది, ఇక్కడైతే చాలా ఉన్నాయి కొండలు అయితే. చాలా ఏం లేవు ఫ్రెండ్స్, ఎతుకుతా ఉన్నాం ప్రస్తుతానికి. ఇగో ఇక్కడ చూశాను ఇప్పుడే. చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ, అబ్బా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. సంవత్సరం మరీ గుంజి పండ్లు ఎక్కువ అయిపోయినాయి ఫ్రెండ్స్ అడవిలో. ఈ సంవత్సరం వానలు బాగా పడ్డాయి కాబట్టి ఎక్కువగా పండు ఉన్నాయి. ఇవి కూడా బాగా టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ కొయ్యాలంటే కొద్దిగా లేట్ అవుతుంది, ఎందుకంటే చిన్న చిన్న పండ్లు కదా, మనకు ఎక్కువ రావాలంటే కొద్దిగా లేట్ అవుతుంది ఫ్రెండ్స్. నిదానంగా కోసుకోవాలి కదా, పండ్లు ఉన్నాయి చెట్లు బాగా. చూడండి ప్లేట్ అయితే కొంత భాగం అయితే నిండింది, ఫ్రెష్గా మెరుస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడే కోసాం కాబట్టి పండ్లు అయితే మెరుస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా చూడండి ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, కొంచెం కాయలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి రెండు మూడు రోజులు అయితే పండ్లు అయిపోతాయి, కొన్ని కాయలుగా ఉండేది, కొరం అన్నీ పండు ఉన్నాయి. చూడండి పిల్లడు అయితే సిగ్గుపడతా ఉన్నాడు ఇదే చేస్తుంటే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్లేట్ నిండా అయితే కోసుకున్నాం, ఇంకా కావాల్సినవి ఉన్నాయి కానీ మాకు ఇక్కడ వరకు అయితే చాలు. మేము ఈ అడవిలో రావడానికి కారణం ఇదిగో అయితే నేను ఇతను సిగ్గుపడతా ఉన్నాడు, ఇప్పుడే పట్టుకొచ్చాము. మాకంటే అడవి వీడికి బాగా తెలుసు, ఈ అడవి అంతా మొత్తం తిరిగేస్తాడు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి చెప్తాడు. స్కూల్కే పాటు ఫ్రెండ్స్ మొత్తం నిద్ర లేచి మొదలుకొని అడుగుతాడు. చూడండి వీడి పేరు, పేరేం పేరు నీది? యశ్వంత్. హాయ్ చెప్పు. హాయ్. చూసారా ఎలా చెప్తున్నాడో అవే అంట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కోసేసుకున్నాం, ఇంకా వీటిని తిందాం, టేస్ట్ చూద్దాం, ఇంకా టైం అయిపోయింది. రండి అందరూ తినండి రా.
రాచిందు ఏంటరా ఈ పిల్లడి దగ్గర కత్తి పెట్టుకుని అడిలోనే ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే ఇలాంటి ప్లేట్లు రెండు కోసం మేము, కానీ వీడున్నాడు కదా, వీడు తినేస్తా ఉన్నాడు, మేము కోస్తా ఉంటే తినేస్తా ఉన్నాడు. అదిగో చూడండి ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాడు, అదిగో ఆడిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కోసం, టేస్ట్ అయితే మామూలుగా లేదు. తెలుసు కదా ఇవేమి మనం ముందులేసి పెంచినట్టు కాదు, అడవిలో డైరెక్ట్ ఆర్గానిక్గా పెరిగినట్టు. వీటి టేస్ట్ మామూలు మనకు తెలిసిందే కదా, బాగానే ఉంటాయని, సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా గింజలు తీసుకుంటా తినాలి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఈ పండ్లు మీరు కూడా తిన్నట్లయితే కామెంట్లో ఖచ్చితంగా తెలపండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పండ్లు అయితే. ఇవి ఎక్కడ పడితే అక్కడ అయితే దొరకవు, అడవిలోనే ఎక్కువగా ఉంటాయి, అది కూడా వానాకాలం అయితే ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సీజన్ ఇప్పుడు వీటికి తీయగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నాడు తీయగా ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగానే. అబ్బాయి కామెడీ కానీ చెప్పలేదు తీయగానే. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే, మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం, బాయ్.